ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మిథున రాసి వారికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ప్రజా సంబంధాల పరంగా వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంది చిక్కి దొరకకుండా మధ్యవర్తిగా ఉండిపోతారు మీరు అందరు మనిషి ఏం చెప్పి అనిపించుకోవాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు కొందరు పక్కనే చేరి ఇబ్బందులు పడరు ప్రతి కోణంలో కూడాను మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి మన ఆర్థిక పరిస్థితి మన కుటుంబ పరిస్థితి మన యొక్క ఉన్నటువంటి వ్యాపార వ్యవహారాలు ఇతరత్ర అంశాలు వీటిని మనం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు ఎవరిని నెత్తికెక్కించుకునే ప్రయత్నాలు చేయటం కానీ బహిరంగమైనటువంటి తప్పులు చేయటం కానీ బహిరంగమైనటువంటి ప్రకటనలు చేయటం కానీ ఇలాంటి వాటి చాలా దూరంగా ఉంటారు ఎవరడినా కానీ నేను మీ మనిషి కదా అనేటువంటి సమాధానం చెప్పగలుగుతారు అందరినీ మీ వైపు తిప్పుకోగలుగుతారు చాలా తెలివిగా వ్యవహరించి భవిష్యత్తులో లాభం చేకూర్చేటువంటి స్థిరాస్తుల మీద పెట్టుబడి పెడతారు అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు ఈ మెదురు రాశి వారికి సప్తమ స్థానంలో భార్యకు సంబంధించిన స్థానంలో శని ఉన్నాడు ఇందువల్ల ప్రజా సంబంధాలు పెరుగుతాయి అధికార ప్రాప్తి లభిస్తుంది ఉద్యోగపరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగాలు వ్యాపార వ్యవహారాలు చాలా బాగుంటాయి కానీ భారీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అందుకని మిథున రాశి వారు మహాశివరాత్రి రోజున అఘౌర పాశపతి హోమం చేయటం చెప్పదగినటువంటి స్పష్టమైనటువంటి సూచన పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది కొన్ని మానసికమైనటువంటి చిక్కా కలిగించే అంశాలకు సంబంధించి మీరే ఒక నిర్ణయాలు తీసుకొని అన్నిటి దూరంగా పెట్టి మనం ఒంటరిగా ఉందాం మనం ఎటు జోక్యం చేసుకోవద్దు మన సంపాదనే ముఖ్యంగా మన అభివృద్ధి ముఖ్యంగా మనం నడుచుకుందాం అనేటువంటి భావన కలుగుతుంది రెండోది తప్పించుకు తిరుగు వాడు తల్లుడు సొబతి సావతను కూడా మీరు చక్కగా పాటించగలుగుతారు ఎన్నో సంవత్సరాల నుంచి మీ మనసులో ఉన్నటువంటి వైరుధ్యాన్ని ద్వేషాన్ని కోపాన్ని అగ్నిపర్వతాల్ని అణిచిపెట్టుకోగలుగుతారు అన్యాయం జరిగినటువంటి నా మనస్తత్వానికి నాకు తెలుస్తాయి కానీ ఇబ్బందులు ఏ రకమైనటువంటి కష్టాలు రాకుండా రాని వ్యక్తులు వీరు మీకు దాన్ని సంబంధించినటువంటి బాధ మీకు తెలియదని సాన్నిహితుల దగ్గర మీరు చెప్పుకుంటారు మీ యొక్క ఆలోచన విధానాన్ని అందరూ ప్రశంసిస్తారు పోరాడేటువంటి ధైర్యాన్ని మీరు కోల్పోతారు ఏదో విధంగా మనం సేఫ్టీగా ఉండాలనే భావనలో ఉండి యుద్ధరంగం నుంచి రిష్క ఇచ్చిన వీరుడిలాగా మీ పర్వతం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతి రక్షడాను యజ్ఞభస్మాన్ని ధరించాలి యజ్ఞభస్వాన్ని ధరిస్తే ఏంటి ఆ రోజు మీకు యజ్ఞం చేసినటువంటి ఫలితం దక్కుతుంది యజ్ఞయాగాది కర్తువులు అందరూ చేయలేరు కొద్దిలో మోక్షం రావాలన్నా లేకపోతే ఎగ్రం చేసిన ఫలితాలు రావాలన్నా ఈ యజ్ఞ పుష్పన్ని ధరించడం వల్ల మీకు ఆ ఫలితం వస్తుంది మన దగ్గర డబ్బులు లేక హోమాను అవి చేయించలేకపోయాం అనేటువంటి భావన బాధ మీకొద్దు